ఆపు. అరుస్తావెందుకు? ఏ దైవ దూషణ చేసినప్పుడు రాలేదా ఈ భయం? ఆ పరమశివునే నిందించే అంత గొప్పదానివా నువ్వు? హాయ్ దాము, ఏంటి ఇక్కడ కూర్చున్నావు? క్లాస్ ఎగ్గొడదామనా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇక్కడెందుకే? క్లాస్లోనే వెయిట్ చేయొచ్చుగా. అది కాదే, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి అంత సీరియసా? సీరియసే, అలా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. ఏమైంది? కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. ఎవరైనా అబ్బాయి వెంట పడ్డాడా? వెంట పడ్డాడు, కానీ అబ్బాయి కాదు, ఆ కేసరిగుట్ట సాధు. కేసరిగుట్ట సాధువా? కాలేజ్కి వచ్చాడా? హాస్టల్కి వచ్చాడు. ఏంటి? అవును, రాత్రంతా నాగదిలోనే ఉన్నాడు. లైట్ తీస్తే చాలు, వికృతి రూపంతో నన్ను భయపెడుతూనే ఉన్నాడు. నా మీదకు ఉరికిపోయినట్టు అనిపించి గట్టిగా అరిచాను. హాస్టల్లో అందరూ చుట్టుముట్టారు, ఇంకా రాత్రంతా నిద్రపట్టలేదు. నువ్వు అదే ఆలోచిస్తూ నిద్రపోయి ఉంటావు, అందుకే కల్లోకి వచ్చి ఉంటాడు. అంతేలేవే, లేకపోతే హాస్టల్కి రావడమేంటి? లేదు, నిజంగానే వచ్చాడు. ఇప్పటికీ ఇంకా నా కళ్ళ ముందు ఉన్నట్టుగానే ఉన్నాడు. అరుస్తావెందుకు? ఏ దైవ దూషణ చేసినప్పుడు రాలేదా ఈ భయం? ఆ పరమశివునే నిందించే అంత గొప్పదానివా నువ్వు? డోంట్ బి సిల్లీ, వచ్చినట్టు నీ ఫీలింగ్ అంతే. లాస్ట్ వీల్ కూడా అయ్యింది, పద క్లాస్లోకి వెళ్దాం రా. పదవే. ఏదేమైనా మనం దేవుని విమర్శించి చాలా పొరపాటు చేశామే. అబ్బా, జరిగిపోయిన దాని గురించి పదే పదే తలుచుకోకు, నీ బుర్ర పాడు చేసుకోకు. పద. రాత్రి మీ ఇంటికి కూడా సాధు వస్తే అప్పుడు అర్థమయ్యేది నా బాధ ఏంటో. ఓకే ఓకే, నీ ఫీలింగ్ నాకు అర్థమైంది. ఆ సాధువెవరో మహిమలు కలవాడంటావు, అందుచేతనే గాల్లో తేలుతూ నీ గదిలోకి వచ్చేశాడంటావు. ఎహే, అదంతా నీ మెంటల్ డిస్ట్రక్షన్. ఇక ఆ విషయం గురించి ఆలోచించకు, మైండ్ను డైవర్ట్ చేయి, అదే సొల్యూషన్. సొల్యూషన్ అది కాదు. మరేంటి? మన ముగ్గురం ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ సాధువు కాళ్ళకి నమస్కరించి క్షమాపణ చెప్పి రావాలి. నువ్వు చాలా డిస్టర్బ్ అయ్యోదంతు. మనం వెళ్ళి ఆ బైరాక్కాలు పట్టుకోవడం ఏంటి? దేవుణ్ణి తిట్టాం కనుక ఆ పాపం పోవడానికి వెళ్ళాలి. ఓ పని చెయ్యి, తిట్టింది దేవుణ్ణి కదా, సాధువుని కాదు కదా. అంచేతి ఇక్కడే కూర్చొని చెంపలు వేసుకో, దేవుడు క్షమిస్తాడు, నీ పాపము పోతుంది. పాపం పోతుంది, సాధువిచ్చిన శాపం పోతుగా. కోయి వాళ్ళు చిలక జోషం చెప్పేవాళ్ళు వెళ్లే మనుషుల్ని ఆగిపోయేలా ఒక మాట విసురుతారు, అది మన మీద వలలా పడుతుంది. భయంతో ముందుకి కదల్లాం, ఆ సాధువు కూడా అలాగే వలవిసిరాడు. మా భవిష్యత్తు ఏమవుతుంది మహాప్రభో అని ప్రార్థిస్తే ఓ 1,500 తీసుకుని ఓ రుద్రాక్ష మాలిచ్చేవాడు. అవును కరెక్ట్.
మీరు తీసుకున్నంత తేలిక నేను తీసుకోలేకపోతున్నానే. తీసుకోవాలి, ప్రతిదానికి అంత సెన్సిటివ్గా ఉంటే మనం బతకలేం. కమాన్ క్లాస్కి వెళ్దాంరా. నాకేమో ఒకసారి వెళ్ళి అతన్ని కలిసి వస్తే బాగుండనిపిస్తుంది. టంతు, నీకు చెడు జరగాలని మేము కోరుకోం కదా. చచా, అదేంటి? మీ ఇద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్, అలాగే నువ్వు కూడా మాకు బెస్ట్ ఫ్రెండ్వి. నా గురించే కాదే నేను అనేది, అతను మీ గురించి కూడా అన్నాడు. మనం వింటూ కూర్చుంటే ఇంకా చాలా అనేవాడు. మనం అవన్నీ మర్చిపోదాం. దేవుణ్ణి దూషించానన్న ఫీలింగ్ నీకుంటే గట్టిగా చెంపలు వేసుకో. నీ తృప్తి కోసం నేను వేసుకుంటాను. అవును, నేను కూడా వేసుకుంటాను. ఇప్పుడు చక్కగా క్లాస్కి వెళ్ళిపోదాం పద. కమాన్ రాజేశ్వరి గారి పీరియడ్ కాబట్టి సరిపోయింది. ఆవిడ ఎప్పుడు లాస్ట్ 15 మినిట్సే కదా లెక్చర్ ఇచ్చేది. ఏంటి మేడం, నిన్న ఈ ఫార్ములా ఎలా వస్తుందో కనుక్కోమన్నారు. మీకు ఫోన్ వచ్చింది, ఆఫీస్ రూమ్ లోకి రమ్మంటున్నారు. దమయంతి ఎవరు? నేను మామయ్యని. ఆ మామయ్య, నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎప్పుడు? నిన్న. డాక్టర్లు సీరియస్ కండిషన్ అని చెప్పారు. నువ్వు త్వరగా బయలుదేరొచ్చే. సరే, నేను వెంటనే బయలుదేరొస్తున్నా. ఈలోగా అమ్మ జాగ్రత్తగా చూసుకో. వెంటనే బయలుదేరు. ఏమైంది? నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందట. డాక్టర్ సీరియస్ కండిషన్ అంటున్నారట. ఫోన్ చేసింది ఎవరు? మా మామయ్య. నన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నాడు. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఈ రోజుల్లో హార్ట్ అటాక్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. టేక్ ఇట్ ఈజీ, డోంట్ వరీ. నువ్వే అప్సెట్ అవ్వకు, ఒక్కగానొక్క కూతురువి. మీ మమ్మీకి ధైర్యం చెప్పాల్సి నువ్వే. ఇలా డీలా పడిపోతే ఎలా? మీ డాడీకి ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండు. ఇక్కడ ఆపు, ఇదిగో. అమ్మా, నాన్నగారికి ఎలా ఉందమ్మా? అలాగే ఉందమ్మా. డాక్టర్ ఏమన్నారు? గంట ఇంకా కడవలేదంటున్నారు. నాన్నగారు ఏ గదిలో ఉన్నారమ్మా? ఇక్కడ లేరు. మరి చౌదరి గారి హాస్పిటల్లో జాయిన్ చేశారా? ఏ హాస్పిటల్లో చేర్చారు? హాస్పిటల్లో లేరమ్మా, ఇంట్లోనే ఉన్నారు. మరి ఇంట్లో లేరంటావేంటి? నేను ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా చూస్తానులే. మన ఇంట్లో లేరమ్మా. ఉండగానే గుండె పోటొచ్చింది. డాక్టర్ని పిలిపించింది ఆవిడ. అక్కడే వైద్యం జరుగుతోంది. వైద్యం చేయించడానికి అదెవరు? కట్టుకున్న పెళ్ళావా?
ప్రమాదం తప్పలేదని నువ్వే అంటున్నావు కదా, మరి నువ్విక్కడేం చేస్తున్నావు? డాడీ దగ్గరుండి మంచి చెడ్డ చూడాలి కదా. కబురు తెలిసి సిక్కు విడిచి ఆ ఇంటికి పరిగెత్తాను. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. నన్ను చూడగానే మీ నాన్న విరుచుకుపడ్డారు. ఎందుకు వచ్చావని అడిగారు. అలా ఆఫీస్ పడటం వల్ల వెంటనే గుండె కొట్టుకోవడంలో ఏదో తేడా కనిపించిందట డాక్టర్ చెప్పారు. దాంతో ఆవిడ రెచ్చిపోయింది. నేను దగ్గరుంటే ఆయన దగ్గర నడిచింది. నన్ను దాదాపు బయటికి ఎట్టినంత పని చేసింది. ఏమనుకుంటుందది, ఇదంతా మావయ్య చూస్తూ ఊరుకున్నాడా? మీ మావయ్య ఏం చేస్తాడమ్మా, ఇదంతా మీ నాన్న ఆవిడికి ఇచ్చిన అలుసు. మీ నాన్నని ఇంటికి రమ్మని అడిగాను, రానని ఖండితంగా చెప్పేశారు. అలా చెప్పిస్తుంది అప్పంటది? మన బంగారం మంచిదైతే అప్పుడమ్మా కంసాలి నిందించాలి. సరే నేను వచ్చేసాను కదా, పద డాడీ తీసుకొద్దాం. వద్దమ్మా, ఇంకా అవమానాలు భరించే శక్తి నాలో లేదు. ఈ ప్రపంచం భయపడితే ఇంకా భయపెడుతుంది. నువ్విప్పుడు రావాల్సిందే, లేకపోతే నా మీదొట్టు. 18 రూపాయల కంటే 1 పైసా కూడా ఎక్కువ వస్తారా? లేకపోతే సరే రాండి కూర్చోండి. పదరా ప్రసాద్. ప్రసాద్ ఏంటి దమయంతి, అర్జెంటుగా వెళ్ళాలా? అవును, నువ్వు ఇంకో ఆటో చూసుకోవా ప్లీజ్. ఓకే భలే, దానివే వెళ్ళు. అరే దిగరా. ఎందుకు నలుగురు వెళ్ళిపోవచ్చు కదా ఆటోలో. ఏ దిగుబే, ఎక్కండి అండి. ఎక్కడికి దమయంతి? మీ పిన్నింటికే. చెప్పు తెగేలా కొట్టేదాన్ని అమ్మ లేకపోతే. దమయంతి ఇదిగో ఆటో బేరమాడేశాను, 18 రూపాయలు ఇచ్చే చాలు. అదేంట్రా అంత మాట అనేసింది? ఏదో మర్యాదగా అన్నట్టు ఉంటుందని మీ పిన్నింటికే అన్నాను. మీ నాన్న ఉంచుకున్న దానింటికే అని అడగాల్సింది. అడగాల్సింది, రెండు చెప్పులు తెగలా కుట్టును. వాళ్ళ అమ్మ ఉందని కూడా చూడకుండా. మరి ఇంకెలా అడగాలరా, దమయంతితో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉందామన్న ఇలానే బెడ్చుకొడుతుంది. మీ నాన్నని చూడ్డానికని అడగొచ్చుగా. దాము వద్దే, వెనక్కి వెళ్ళిపోదాం. నిన్ను మాట్లాడొద్దన్నా. చకచకా పని కానివ్వండి, సాయంత్రానికల్లా సొమ్ముకు తగ్గ పని కనిపించాలి. చెంప, టీ తేవటానికి ఎంతసేపు అంటే? సొమ్ము మీది కాదుగా, మీ అప్పగారిది. మీరెందుకు కంగారు పడుతున్నారు? పూజహన్ని నేనేగా, నేనేగా సొమ్ము ఇవ్వాల్సింది. చెంప అదేంటే అట్ట చిక్కిపోతున్నావు? మా ఆయన కొట్టే దెబ్బలకి చిక్కడం ఏమిటి, చచ్చేలాగున్నాను. మళ్ళీ కొట్టాడా? నన్ను వచ్చి తగు తీర్చమంటావా? అసలు తగు వచ్చిందే నీ వల్ల. నీకు నాకేదో ఉందని అడిగి అనుమానం వచ్చింది. నువ్వేదో బాగుంటావు అవునా? నేనేం వాగలేదే, ఏదో మాట వచ్చి కామేశం బాబు చూడటానికి సక్కంగా ఉంటాడని చెప్పానంతే. ఓషిని అట్ట చెప్తే వాడే నరికి పోగులెడతాడే, ఆడు కాబట్టి కొట్టూరుకున్నాడు. చెంప నీ బొగ్గలు బలే ఉంటాయి, వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? అక్క ఇంటికే. దామున్ రమ్మని ఫోన్ చేశాను, ఈ పాటకు వచ్చుంటది. మళ్ళీ కలుద్దాంలే. సరే. నానే గదిలో ఉన్నారు. సరే నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. ముందు నువ్వు వెళ్ళమ్మా, ఆయన ఏమంటారో విని దాన్ని బట్టి చూద్దామేం చేయాలో.
ఏ మళ్ళా ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం కొంపలు అంటుకుపోతున్నాయని? నిజంగా కొంపలే అంటుకుంటే నేనే కబురు పెడతాను కానీ నువ్వు వెళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుస్తోందా నీకు? కూతురు వచ్చిందనా? తల్లికి కొమ్ములు మొలుచుకొచ్చాయి. నువ్వెప్పుడు వచ్చావు? అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు? ఎవరనుకుని ఇక్కడికి వచ్చావు? మా డాడీ ఇక్కడ ఉన్నారు కనుక రావాల్సి వచ్చింది. తప్పుకో. తప్పుకోను. నువ్విప్పుడు లోపలికి వెళ్ళనిస్తావా లేదా? ఈవిని చూస్తే నా మొగుడు ఆవేశపడిపోతాడు. నా దేవుడు నాకు దక్కకుండా పోతాడు. నా దేవుణ్ణి నేను కాపాడుకోవాలి. ఆయన లేకపోతే నేను దిక్కులేదాన్ని అయిపోతాను. చూడు, నువ్వు చెప్తే ఆగడానికి అది ఇంత దూరం వచ్చింది. మా డాడీ నేను చూసి తిరాలి. వీల్లేదు. హలో దమయంతి. నమస్తే వెంకటరత్నం గారు. ఏమ్మా ఎప్పుడొచ్చావు సిటీ నుంచి? ఇప్పుడే వచ్చానండి. మా డాడీకి ఎలా ఉంది? మేజర్ అటాకే వచ్చిందమ్మా. మేము అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ప్రమాదం ఏం లేదు కదా? అంత కన్ఫర్మ్డ్గా చెప్పలేనమ్మా. అలా అయితే విజయవాడ తీసుకెళ్ళి ఇది మంచి హాస్పిటల్ అడ్మిట్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇప్పించొచ్చు కదా. అది అలాగే విజయవాడ తీసుకెళ్తే మీ పెత్తనం సాగుతుందన్న మీ ఆలోచన? ఇప్పుడెవరైనా కోరుకునేది ఆయన ఆరోగ్యం. ముందు దానికి ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ దానికి వచ్చిన లోటు ఏమీ లేదు. 24 గంటలు నర్సులు కనిపెట్టుకుని ఉంటున్నారు. డాక్టర్ 3 పూట్లా చూస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళండి డాక్టర్. నువ్వాగు. అమ్మాయిని రానివ్వండమ్మా, పర్వాలేదు. లక్ష్మీపతి గారు, లక్ష్మీపతి గారు, నిద్రపోతున్నారా? ఎలా ఉంది? రాత్రి బాగా నిద్ర పట్టిందా? పెయిన్ ఏం రాలేదు కదా? మందులు వేసుకున్నారా? గుడ్. ఇలా చూడండి, ఎవరో వచ్చారు మీ గురించి. ఎవరు గుర్తుపట్టారా? అదు మానేసి ఎందుకు వచ్చావే? మీకు బాగోలేదని? ఏమే చచ్చేలా ఉన్నానని చెప్పిందా అమ్మ? డాడీ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు రమ్మన్నారు? అంత తేలిగ్గా చావనే నేను చస్తే. సార్ సార్, మీరు ఎగ్జైట్ అవ్వకండి. ఇక్కడే చస్తా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపోవే. మీరు ఎగ్జైట్ అవ్వకండి ప్లీజ్. కంట్రోల్ కంట్రోల్ ఇవ్వరు సార్. సార్ డాడీకి నచ్చ చెప్పండి సార్, విజయవాడ తీసుకెళ్లి మంచి పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం సార్ ప్లీజ్. దమయంతి ఒక్క నిమిషం ఉండమ్మా, నువ్వు బయటికి వెళ్ళు, నేను తర్వాత మాట్లాడతాను. సార్ అది అందుకే అందుకే నేను లోపలికి రావద్దన్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.